జూనియర్ ఎన్టీఆర్ భద్రత చూస్తే ఒక్కొక్కరికి ఫ్యూజ్ ఎగిరిపోవాల్సిందే తారక్ ఇప్పుడు అద్భుతమైనటువంటి మంది మార్బలంతో తను పబ్లిక్లోకి ఎంట్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా ఆర్డర్ చేసిందట జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఇంటర్నేషనల్ స్ట్రాటజీతో మరి అమిత్ షా అలాగే కేంద్ర మరి యూనిట్ అంతా కూడా సో జూనియర్ ఎన్టీఆర్కి స్పెషల్గా మరి ట్రీట్ జరగాలని ఆయన పబ్లిక్లోకి వెళ్తే స్పెషల్ ఫోర్స్ ఆయనకి సెక్యూరిటీ అందించాలని కోరుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ ఒక నార్మల్ హీరో కాదు ఇంటర్నేషనల్ హీరో ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎంతో మంచి గుర్తింపు ఉంది ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తారక ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలని ఇది ఇండియన్ ప్రెస్టీజియస్ విషయం అని మోదీకి మరి విషయం ప్రపంచవ్యాప్తంగా చూసిన ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే అర్థమైంది అందుకే ఈ విషయంలో అమిత్ షాని పిలిచి చాలా జాగ్రత్తలు చెప్పడమే కాదు ఎన్టీఆర్ కోసం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయమన్నారట అందుకే జూనియర్ ఎన్టీఆర్ని మరి ఎంతో అద్భుతంగా ప్రొటెక్ట్ చేయడానికి ఎన్సీసీ నుంచి దాదాపు పదిహేను మంది కమాండోస్ని ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం మరి భద్రతకి పంపించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో అద్భుతంగా ఈ వీడియోలు వైరల్ అవుతోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మరి సెక్యూరిటీ కోసం ఉన్నవాళ్ళు నార్మల్ వాళ్ళు కాదు మన భారత మిలిటరీ దళానికి చెందినటువంటి అత్యంత అద్భుతమైన కమాండో యూనిట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సో ఎన్టీఆర్ ఫోర్స్ అయితే నిజంగా చూస్తే మెంటల్ పోవాల్సిందే సో ఎన్టీఆర్కి దక్కినటువంటి అరుదైన గౌరవంగా తిని చెప్పొచ్చు ఇంతకు మించిన అవార్డు ఇంకా తారక్ ఏం కావాలి అంటూ మురిసిపోతున్నారు మన ఎన్టీఆర్ అభిమానులు పబ్లిక్లో అలా జూనియర్ ఎన్టీఆర్ వస్తుంటే చుట్టూ ఎన్జీసీ కమాండ్స్ మరి వాళ్ళ మధ్య ఎంతో అద్భుతంగా రాజసంగా వస్తుంటారు తారక్